రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన గీతా కార్మికుడైన బొంగోని మల్లేశం అనే వ్యక్తి ఇటీవల తాడి చెట్టు పై నుండి జారిపడి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా విషయాన్ని తెలుసుకున్న మండల జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముందుకు వచ్చి 5,000 రూపాయల తాత్కాలిక ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బోయినపల్లి మండలం మల్కాపురం గ్రామానికి చెందిన బొంగోని మల్లేశం అనే గీతా కార్మికుడు గత 3 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కళ్ళు గీస్తున్న సమయంలో తాడి చెట్టు పై నుండి జారిపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. కాగా విషయాన్ని తెలుసుకున్న బోయినపల్లి మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొంగోని అశోక్ గౌడ్, రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ అధ్యక్షుడు చిదుకు గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తమ వంతుగా మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో అందజేశారు. కాగా ప్రభుత్వ పరంగా కూడా మల్లేశం కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తారని సందర్భంగా భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు బొంగోని అశోక్, మెరుపుల గంగాధర్, నాగుల సాంబయ్య, నల్లగొండ శ్రీనివాస్, చింతలకోట మహేష్, పల్లెర్ల శంకరయ్య, కందుల తిరుపతి, నారాయణ, గడ్డమిడి తిరుపతి తదితరులు ఉన్నారు. సహాయం కింద ఆర్థిక సహాయం కింద తన వంతుగా ఒక 5,000 రూపాయలు పంపించి తమ్మి వాళ్ళకు నేను దూరంలో ఉన్నా అందుబాటులో లేను, వాళ్ళకైతే ఇచ్చిరా అని చెప్పడం జరిగింది. అందువల్ల మేము వచ్చి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. 5,000 గురించి వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు ఆర్థిక సహాయం పంపించినందుకు వారి తరఫున, మండలం తరఫున, మన మల్కాపురం గ్రామ గౌడ సంఘం తరఫున, బాధిత కుటుంబం తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు. ఆపదలో నేనున్నానని భరోసా ఇచ్చే మన చిదు గోవర్ధన్ అన్న గారు ఎప్పుడూ ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలు, గౌడ ఐక్యత కార్యక్రమాల్లో ముందుండి చేస్తున్నారు. వాళ్ళ అలాగే చేయాలని వారిని ఈ తరఫున ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము.